Hi friends, welcome back to my channel. Dear students, last class లో KCL, KVL అలాగే మెష్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాల్సిన వీడియోస్ ప్లేలిస్ట్ లో ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఈ రోజు ఈ క్లాస్ లో నోడల్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి how to calculate unknown current and unknown voltage at different elements. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నోడల్ అనాలిసిస్ గురించి జాగ్రత్తగా వినండి. Dear students, ఈ నోడల్ అనాలిసిస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ తీసుకుందాం. 4 volts, 5 ohms, 15 ohms, 10 ohms, 8 ohms, 12 ohms and 6 volts. ఇందులో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది కరెంట్ ఫ్లోస్ త్రూ 10 ohm రెసిస్టర్. అంటే ఇక్కడ కరెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 10 ohms లో ఫ్లో అయ్యే కరెంట్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం నోడల్ అనాలిసిస్ బేస్ చేసుకొని. ఆల్రెడీ సేమ్ ప్రాబ్లం మెష్ అనాలిసిస్లో సాల్వ్ చేసాం. దానికి సంబంధించి వీడియో కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో ఉన్న వీడియో చూడండి. మీకు మెష్ అనాలిసిస్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే ఈ క్లాస్లో ఈ నోడల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ నోడల్ అనాలిసిస్లో కరెంట్స్ కానీ లేదా వోల్టేజ్ కానీ లేదా పవర్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే బేసిక్గా ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ నోడ్స్. మెష్ అనాలిసిస్లో అయితే నెంబర్ ఆఫ్ లూప్స్ ఎలాగ ఐడెంటిఫై చేసామో, నోడల్ అనాలిసిస్లో అయితే నెంబర్ ఆఫ్ నోడ్స్ లేదా జంక్షన్స్ అని కూడా అనొచ్చు. నోడ్స్ ఆర్ జంక్షన్స్. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి అప్లై కేసీఎల్, కిర్చాఫ్స్ కరెంట్ లా. అంటే కరెంట్స్లో ఈక్వేషన్స్ రాయాలి. అంటే సింపుల్గా I = V/R ఫామ్లో ఈక్వేషన్ మనం రాయాలి. I = V/R ఫామ్లో ఉండాలి ఈక్వేషన్. అది KCL. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి రైట్ డౌన్ KCL ఈక్వేషన్స్. సో ఎన్ని నోడ్స్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్స్ అన్నీ మనం V/R ఫామ్లో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చిన ఈక్వేషన్స్ సింప్లిఫై చేయాలి. సింప్లిఫై ది ఈక్వేషన్స్. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఆర్ పవర్ ఎట్ డిఫరెంట్ ఎలిమెంట్స్. మనకు 5 ohms కావాలంటే 5 ohms దగ్గర, 15 కావాలంటే 15 ohms దగ్గర, 10 ohms దగ్గర కావాలంటే 10 ohms, 8 అంటే 8, 12, ఎక్కడ ఏ ఎలిమెంట్ దగ్గరైనా కరెంట్ కానీ వోల్టేజ్ కానీ పవర్ కానీ మెజర్ చేయవచ్చు మనం. ఓకే, కరెంట్ వోల్టేజ్ ఈ రెసిస్టెన్స్ ఉంటే మనం పవర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని నోడల్ అనాలిసిస్ మెథడ్ యూజ్ చేసి ఈ కరెంట్స్ లేదా వోల్టేజ్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్లీ మనకైతే కరెంట్ ఫోర్స్ త్రూ 10 ohm రెసిస్టర్ దగ్గరే మనకి ఇచ్చాడు. అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ స్టెప్స్ ప్రకారం ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ జంక్షన్స్, అప్లై కేసీఎల్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ I = V/R, దెన్ రైట్ డౌన్ ఈక్వేషన్స్, దెన్ సింప్లిఫై. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ప్రకారం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి, అంటే జంక్షన్స్. ఇక్కడ ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూడండి, అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ 1 node. సో ఈ నోడ్ దగ్గర కరెంట్స్ అనేవి డివైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇది ఇట్స్ ఏ జంక్షన్. ఇక్కడ కూడా కరెంట్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి. ఈ కరెంట్స్ ఎంట్రింగ్ అవుతుందా లేదా లివింగ్ అవుతుందా, లేదా ఎంట్రింగ్ ఆర్ లివింగ్, ఇయర్ ఆల్సో ఎంట్రింగ్ ఆర్ లివింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విచ్ ఆర్ డిపెండ్స్ అపాన్ ది ఇయర్ సోర్స్ వోల్టేజ్ డైరెక్షన్, ఇయర్ కన్వెన్షన్ డైరెక్షన్ ఆఫ్ ది సోర్స్. కాబట్టి ఇక్కడ ఈ కరెంట్ డైరెక్షన్స్ ఇవన్నీ మీరు లోతుల్లోకి పోకుండా సింపుల్గా నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఈక్వేషన్స్ రాయండి సరిపోతుంది. లేదంటే ఇది ఎంట్రింగ్ తీసుకోవాలా, లివింగ్ తీసుకోవాలా, ఇక్కడ ఎంట్రింగ్ తీసుకోవాలా, లివింగ్ తీసుకోవాలా, లేదా ఇటు సైడ్ కరెంట్ డైరెక్షన్ తీసుకుంటే ఇటు సైడ్ కరెంట్ డైరెక్షన్ వస్తుంది, ఇట్లా డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కాబట్టి మీరు సింపుల్గా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి సరిపోతుంది. ఈ కరెంట్ డైరెక్షన్ గురించి మీరు పెద్దగా వర్రీ కావాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడైతే 2 nodes ఐడెంటిఫై చేసాం. ఇయర్ వోల్టేజ్ నోడ్ 1 వోల్టేజ్ V1 అనుకోండి, ఇయర్ నోడ్ 2 వోల్టేజ్ V2 అనుకోండి. సో ఈ 2 V1 and V2, 2 nodes అన్నాం కాబట్టి 2 voltage. కాబట్టి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి? 2 ఈక్వేషన్స్ మాత్రమే వస్తాయి. సో అట్ నోడ్ 1 ఈక్వేషన్స్ రాయాలి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ V/R, అంటే KCL ఈక్వేషన్. సో ఇక్కడ కరెంట్స్, ఇక్కడ ఈ V1 నోడ్ దగ్గర ఎన్ని కరెంట్స్ వస్తాయి? కరెంట్ డ్యూ టు 5 ohm, కరెంట్ డ్యూ టు 15 ohms, కరెంట్ డ్యూ టు 10 ohm, అంతే కదా. 3 కరెంట్స్. అవి ఎంట్రింగ్ లివింగ్ అనేది పక్కన పెట్టండి. ఎట్ నోడ్ 1. సో ఈక్వేషన్స్ ఏమవుతుంది? ఇక్కడ కరెంట్, ఇయర్ పొటెన్షియల్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ మైనస్. ప్లస్ మైనస్ ఇలా ఉన్నప్పుడు V1 - 4 / resistance 5. V1 minus 4 by resistance 5. So, this current equation is here. Next year, V1 by 15. V1 by 15. Ikkada chudandi. Ikkada V1 minus V2. Ikkada potential undi. Ikkada ite 0 potential kabatti V1 minus 0 by 15 actually. Danne V1 by 15 rasam. Ikkada ite potential V1 minus 4 by 5. Here potential V2 ikkada undi. Ee renditiki madhyalo resistance. Ikkada vache current ee potential meeda kuda depend ayi untadi. Okay kabatti ikkada current equation ela rastam V1 minus V2. V1 minus V2 by a resistance 10 is equal to 0. And KCL em cheptundi? KCL, the algebraic sum of all the currents meeting at a junction point is equal to 0. And simply sigma I is equal to 0. Kabatti, this junction point daggara all currents, this current, this current, this current is equal to 0. Okay. Now this part is over. ఈ నోడ్ దగ్గర వావ్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ నోడ్ అట్ నోడ్ 2. నోడ్ 2 ఇది నోడ్ 2. సో ఈ నోడ్ 2కి ఏ కరెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి? కరెంట్ డ్యూ టు 10 ohms, ఇయర్ 8 ohms, ఇయర్ 12. సో ఇయర్ ఆల్సో 3 కరెంట్స్. ఈ జంక్షన్ దగ్గర 3 కరెంట్స్ ఎంటరింగ్గా లీవింగ్గా పక్కన పెట్టేసేయండి. నేను చెప్పిన దాని ప్రకారం మీ ఈక్వేషన్స్ రాసేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇయర్ కరెంట్ V2 మైనస్ V1 బై 10. ఈ నోడ్ తీసుకున్నాం కాబట్టి V2 మైనస్ V1 బై here resistance 10, V2 minus V1 by resistance 10 plus V2 here 0 potential, V2 minus 0 by 8 and V2 by 8, V2 by 8 plus here potential 6, source voltage 6 only, here V2 minus 6, V2 minus 6, here resistance 12 is equal to 0. So, ikkada uche current, E current, ఈ కరెంట్స్ మొత్తం ఈక్వల్ టు 0. కేసీఎల్ ప్రకారం ఆల్ కరెంట్స్ ఈక్వల్ టు 0. ఈ కరెంట్ డైరెక్షన్స్కి వచ్చేసరికి టెక్స్ట్ బుక్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎంటరింగ్ లివింగ్ అని డిఫరెంట్ డైరెక్షన్ తీసుకుంటూ ఉంటారు. అవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా ఈ కన్వెన్షనల్ డైరెక్షన్ చూసుకోండి. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్ ఉన్నప్పుడు సింపుల్గా V1 మైనస్ 4 volts, V2 మైనస్ 6 volts. సపోజ్ ఇక్కడ ఇది మైనస్ ఇది ప్లస్ ఉంటే V1 plus 4 అవుతుంది by 5. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మైనస్ ఇది ప్లస్ ఉన్నప్పుడు V1 plus 4 by 5. సిమిలర్గా కొన్నిసార్లు ఇది మైనస్ ఇది ప్లస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? V2 ప్లస్ 6 అవుతుంది. సో ఈ ఒక్కటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇంకా లోతుల్లోకి పోకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇది ప్లస్ మైనస్ ఇచ్చినప్పుడు V1 మైనస్ దిస్ వోల్టేజ్. సపోజ్ ఇది మైనస్ ఇది ప్లస్ ఇస్తే V1 ప్లస్ దిస్ వోల్టేజ్. ఈ సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇంకా మరీ ఎక్కువగా ఆలోచించకండి. ఓకేనా? సో దీని ఈక్వేషన్ 1 అనండి, దీని ఈక్వేషన్ 2 అనండి. సో 2 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. 2 ఈక్వేషన్స్ కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇదే ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో మెష్ అనాలిసిస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసాం. అక్కడ 3 లూప్స్ ఉన్నాయి, లూప్ ఈక్వేషన్స్ రాయాలి. లూప్ 1, లూప్ 2, లూప్ 3. ఇలా ఈక్వేషన్స్ రాసేటప్పుడు మనకి ఎన్ని ఈక్వేషన్స్ వస్తున్నాయి? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. అవునా? సో ఈ 3 ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి మనం సింప్లిఫికేషన్ చేసే క్రమంలో కొంచెం లెంతీ ప్రాసెస్ అయ్యింది, అంతేనా? సో అలా ఈక్వేషన్స్ రాయగానే ఈక్వేషన్స్ 1 ఇలా వచ్చింది, ఈక్వేషన్ 2 ఇలా వచ్చింది, ఈక్వేషన్ 3 ఇలా వచ్చింది. దీన్ని ఇలా మనం ఎలిమినేట్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకు ఆన్సర్స్ వచ్చాయి. I1 0.224, I2 0.032 అండ్ I3 వాల్యూ -0.2872 ఇలా ఆన్సర్స్ వచ్చాయి. ఇదే ప్రాబ్లమ్ని మనం నోడల్ అనాలిసిస్ చేయడం వల్ల 2 నోడ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ 2 ఈక్వేషన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని ముందు సింప్లిఫై చేద్దాం ఈ ఈక్వేషన్స్ని. ఈక్వేషన్ 1 V1 మైనస్ 4 by 5 ప్లస్ V1 by 15 ప్లస్ V1 మైనస్ V2 by 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని మొత్తానికి LCM తీసుకోండి. LCM మొత్తం తీస్తే మీకు 30 వస్తుంది. ఇదేమవుతుంది? 6V1 మైనస్ 24 ప్లస్ 2V1 ప్లస్ 3V1 మైనస్ 3V2 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 3 11, 11V1 మైనస్ 3V2 మైనస్ 24 అటు తీసుకెళ్తే 24 So 11v1 minus 3v2 is equal to 24. Equation 3 anandi. Okay. Similarly, this second equations kuda simplify cheyandi. Em avutundi v2 minus v1 by 10 plus v2 by 8 plus v2 minus 6 by 12 is equal to 0. దీనికి కూడా LCM తీసుకొని సింప్లిఫై చేద్దాం. దీనికి LCM వచ్చేసరికి 10, 8, 12, దీన్ని LCM చేస్తే 120 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది 12 టైమ్స్ కదా, 12v2 మైనస్ 12v1 ప్లస్ 8 15 జా 15v2 10 జా 10v2 మైనస్ 60 ఈక్వల్ టు 0. ఓకే, దీనికి సింప్లిఫై చేయండి. 12, 15, 27 ప్లస్ 10, 37v2 మైనస్ 12v1 is equal to at this current 60 అవుతుంది. సో దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనండి. ఓకేనా, నౌ సాల్వ్ ఈక్వేషన్ 3 and 4. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. సింపుల్ ఈక్వేషన్సే కాబట్టి మనం సింపుల్గా సాల్వ్ చేసేవచ్చు. ఓకే, సో 11v1 మైనస్ 3v2 ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ ఏమవుతుంది మైనస్ 12v1 ప్లస్ 37v2 ఈక్వల్ టు 60. సో దీన్ని సాల్వ్ చేసే క్రమంలో v1 ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అక్కడ 11 ఉంది, 12 ఉంది. సో సింపుల్లీ దీన్ని 12తో మల్టిప్లై చేయండి, దీన్ని 11తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది చూడండి, 11 into 12 132v1 మైనస్ 3 into 12 36v2 ఈజ్ ఈక్వల్ టు 24 into 12 288. అండ్ సింపుల్లీ 11 into 12 మైనస్ 132v1 ప్లస్ 37 into 11 407v2 ఈజ్ ఈక్వల్ టు 16 into 11 660. సో ఈ రెండు ప్లేస్ యాడ్ చేయండి. ఇది 132 minus 132 cancel అవుతుంది. ఇదంతా అవుతుంది 407 minus 36 ఎంత అవుతుంది ప్లస్ 407 minus 36 371 v2 is equal to 660 plus 288 948. ఓకే, ఇప్పుడు v2 is equal to 948 by 371 is equal to 2.55 volts. సో v2 ఎంత వచ్చింది, v2 అంటే ఇక్కడ వోల్టేజ్ 2.55 volts. ఇప్పుడు v1 కావాలి. v1 ఈక్వేషన్ ఏంటి, ఈక్వేషన్ 3 చూడండి ఒకసారి. 11v1 minus 3v2 is equal to 24 కదా. సో ఈక్వేషన్లో e2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 11v1 minus 3 into 2.55 is equal to 24. So 11v1 is equal to 24 plus 3 into 2.55 is equal to 7.665. Total is equal to 31.66. So v1 value 31.66 by 11 is equal to 2.87. Put circuit children. V1 value. And to chindi 2.87 volts. V2 value 2.55 volts. Okay. V1, V2 value. ఈ సర్క్యూట్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కరెంట్ కదా కావాల్సింది మనకి. ఇక్కడ కరెంట్ ఏమనుకున్నాం, v1 మైనస్ v2 బై 10. ఓకే, ఇదే కదా v1 మైనస్ v2 బై 10 ఇదే కదా 10 ohms కరెంట్కి. ఓకే, సో దాని ప్రకారం వేస్తే కరెంట్ ఫ్లోస్ త్రూ 10 ohm రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు v1 మైనస్ v2 బై 10 ohms. దట్ ఈజ్ ఈక్వల్ 2.87 మైనస్ v2 వాల్యూ 2.55 బై 10 is equal to 0.032 amperes. Okay. So, the current flows through 10 ohm resistor is equal to 0.032. So, the current flows through 10 ohm resistor is equal to 0.032 amperes. Okay na? అలాగే ఇప్పుడు మీరు ఎక్కడ వోల్టేజ్ కావాలన్నా ఎక్కడ కరెంట్ కావాలన్నా మనం మెజర్ చేయాలి. వన్స్ V1, V2 వాల్యూస్ తెలిసిపోతే, రెండే కదా మనకి ఇక్కడ అన్నోన్ వాల్యూస్. వన్స్ ఈ అన్నోన్ వాల్యూస్ మనకు తెలిసిపోతే ఇక్కడ కరెంట్ కావాలంటే ఇక్కడ కరెంట్ మెజర్ చేయొచ్చు, ఎక్కడ కరెంట్ కావాలంటే ఇక్కడ కరెంట్, ఎక్కడ కరెంట్ కావాలన్నా ఎక్కడ వోల్టేజ్ కావాలన్నా ఎక్కడ పవర్ కావాలన్నా మనం అవన్నీ సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, మీరు ఒకసారి మెష్ అనాలిసిస్ అండ్ ఈ నోడల్ అనాలిసిస్ సేమ్ ప్రాబ్లం మనం చేసాం కదా, రెండు మెథడ్లు ఒకసారి కంపేర్ చేసుకోండి. మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్లో మీరు ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. మెష్ అనాలిసిస్లో అయితే 3 ఈక్వేషన్స్ వచ్చి సాల్వ్ చేసాం. అదే నోడల్ అనాలిసిస్లో అయితే ఓన్లీ 2 ఈక్వేషన్సే వచ్చాయి. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకున్నాం. కాబట్టి మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్లో మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, ఈ నోడల్ అనాలిసిస్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అలాగే దీంతో పాటు మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పిన బేసిక్స్ అన్ని జాగ్రత్తగా విని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఎగ్జాంపుల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. డియర్ స్టూడెంట్స్, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.